ఇక్కడ కడప స్టీల్ ప్లాంట్ విషయంలో స్పష్టత గతంలోనే ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. తర్వాత ఫీజిబిలిటీ లేని కారణంగా అప్పుడప్పుడు వెంటనే పెట్టడం సాధ్యపడలేదు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తమంత తామే దీన్ని ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని చెప్పి కేంద్రానికి తెలియజేయటం జరిగింది. సో అది ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వ మరి ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి విషయం. అది ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి అవార్డు ఆధారంగా జరుగుతోంది. దీనిలో ఎవరు సొంత నిర్ణయాలు చేసే అవకాశం ఏ రాష్ట్రానికి లేదు. సో బచావత్ ట్రిబ్యునల్ ప్రస్తుతానికి ఆ ట్రిబ్యునల్ అవార్డే అమల్లో ఉంది. కాకపోతే గెజెట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్కి నిజంగా ఒక స్పెషల్ వరం లాంటిది. ఆంధ్రప్రదేశ్ యొక్క నీటి హక్కుల్ని కాపాడటం కోసం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అది. ఆ నోటిఫికేషన్ ఇవ్వద్దని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంది. అయినా కేంద్ర ప్రభుత్వం మరి ఎవరి హక్కులు వారికి సంక్రమించాలన్నటువంటి నిర్ణయంతో సదుద్దేశంతో గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే, మరి ఆ గెజెట్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి కార్యాచరణ ఏదైతే ఉన్నదో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు చేయటం లేదు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్లో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలంటే వాటికి డిపిఆర్ సబ్మిట్ చేయాలని అడిగింది, లేదా అమల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అనుమతి కావాలి, కేటాయింపులు కావాలి, నీటి కేటాయింపులు కావాలంటే డిపిఆర్ కావాలని అడిగింది. మీరు నేను ప్రశ్నించితే దానికి పరిష్కారం దొరకదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు వెళ్ళాలి. మరొకటి, ఈ గెజెట్ నోటిఫికేషన్లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ రెండింటినీ స్థాపించాలని చెప్పి వాటి ఆ రెండింటికి పూర్తి హక్కులు అన్ని ప్రాజెక్టులు వారి పరిధిలోకి వెళ్ళాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తాము చేయవలసినటువంటి కార్యాచరణగా చేయలేదు. నిధులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి నిధులు ఇచ్చి వాటి ద్వారా ప్రాజెక్టుల మరి మానిటరింగ్ మేనేజ్మెంట్ చూడాల్సి ఉంటే అది రెండు ప్రభుత్వాలు చేయలేదు. ఇందులో ఖచ్చితంగా మరి తెలంగాణ ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. సో కాబట్టి నేనైతే గెజెట్ నోటిఫికేషన్ అమలుని తొందరగా టేకప్ చేయాలి అని చెప్పి మంత్రి గారిని కోరటం జరిగింది, జలశక్తి మంత్రి గారిని. ఆయన రెండు ప్రభుత్వాలతో మరి సంప్రదించి దాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల చేయవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి ప్రాథమిక బాధ్యత ఓకే. అందుకే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని చెప్పి ప్రతి రాష్ట్రానికి ఒక ఫండ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో 75% నిధులు కేంద్ర ప్రభుత్వం